గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ, ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్న. చాటలో తౌడుబోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చేతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అపవసరం లేనటువంటి ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక దొల్ల మాటలు కళ్ళ మాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం గాలేదా? పాలమూరు అయితలేదా? సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో? కాదా? సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి ఇది సాధించడానికి సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పడుతున్న పెట్టబడుతున్న పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్. వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దుర్మార్గానికి ఎవరండి కారణభూతులు? దొందు దొందే కాంగ్రెసు బీజేపీ. కాంగ్రెసు బీజేపీ భయ్యా హమ్నే కర్ దియా ఉన్నోనే రోక్ దియా, భయ్యా హమ్నే కర్ దియా ఇన్నోనే రోక్ దియా. కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం, బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం, ఈ తిట్టపురాణం మనకు కావాల్సింది. మన గొంతులు దడవాన్నా? మన పొలాలు దడవాన్నా? మన పొలాలు బండాన్నా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కరెంటుకి ఏమైందండి నాకు అర్థం కాదు. ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 410,000 మెగావాట్లు. దేశం ఏ రోజు కూడా 210,000 మెగావాట్లకు మించి వాడలే. కరెంటు కోతలు అన్ని రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రతిపాదించేది మనకుండేనా? తెలంగాణలో 7 ఏళ్ల కింద మన గతేముండే? బీఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో వెలుగు తిరుగుల భారతదేశం మన తెలంగాణలాగా వెళ్ళిపోయే భారతదేశాన్ని తయారు చేస్తాం. ఏ సిటిజన్ ఛాలెంజ్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే దాని మీద 96 కథలు. వాళ్ళు దోపిడీదారులు అన్నట్టు రేవుడీ కల్చర్ అని ఉచితాలని దానికి పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానపరుస్తారు. 1000 మంది రైతులు రోజు ఆత్మహత్య చేసుకుంటాం అనేది దేశంలో సిగ్గుపడాలి. ఇన్ని సంపదలు ఇంత భూమి ఉన్న ఈ దేశంలో రైతులు తమ సమస్యల కోసం 13 నెలలు ఎండలో వానలో ఢిల్లీ రాజధానిలో ధర్నా చేసే దుస్థితి అయి దేశంలో. దయచేసి ఆలోచన చేయండి. ఇదేనా ఈ దేశాన్ని పరిపాలించే విధానం? ఇదేనా మోసం? ఇదేనా దగా? దేశానికి కావాల్సింది ఇదేనా? ఇవ్వలేదా అనుకుంటే వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళకి దోషి పెట్టడానికి ఇంతకుముందే రాజా గారు చెప్పినారు, విజయన్ గారు చెప్పినారు, సుమారు 11 నుంచి 14 లక్షల కోట్లు ఎన్పీఏల పేరు మీద పెట్టుబడిదారులకు దోషిపెట్టినారు. మొత్తం భారతదేశం అంతా మన తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఉచిత కరెంటు ఇచ్చి తీరాలి. దానికి అయ్యే ఖర్చు కేవలం 145,000 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రతిపాదించే గవర్నమెంట్ వస్తే భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగానే తెలంగాణ మాడలో ఉచిత కరెంట్ కూడా సప్లై చేస్తామని మనవి చేస్తా ఉన్నా. రైతులకు వాళ్ళ ఆత్మహత్యలు ఆపాలి, స్టెబిలైజ్ కావాలి. రైతు బంధిస్తే దాని మీద కథలు, తర్వాత మళ్ళీ వాళ్ళే ఒప్పుకొని మళ్ళీ వాళ్ళే ఇస్తారు. తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ నినాదం, బీఆర్ఎస్ డిమాండ్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు విషయంలో కూడా
అదే పద్ధతిలో ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నాను.